టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రానే వచ్చాయి చాలామంది స్టూడెంట్స్కి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే కార్పొరేట్ అడ్మిషన్స్ సో ప్రతి వీడియోలో కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి చెప్తున్నాను దీనికి ఉన్న స్పెసిఫిక్ నేచర్ ఏంటి అంటే గవర్నమెంట్ మన తరపున అమౌంట్ పే చేసి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కార్పొరేట్ కాలేజెస్లలో చదివిస్తుంది అనమాట ఇందుకోసం సెవెన్ పాయింట్ జీరో అంటే సెవెన్ జీపీ ఉన్న ప్రతి స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్స్ చేసుకోవచ్చు మీరు సిబిఎస్ఈ అయినా ఐసీఎస్ఈ అయినా ఏ బోర్డ్ అయినా కూడా దీనికి అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇన్ కేస్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక అప్లికేషన్ చేసుకోవాలంటే మీ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వాల్సింది అయితే ఉంటుంది నార్మల్గా స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా వెబ్సైట్ త్రూ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడే క్యాస్ట్ కానివ్వండి ఇన్కమ్ సర్టిఫికేట్ మీ మదర్స్ కానివ్వండి ఒకవేళ ఈ స్మాల్ హెల్ప్ గ్రూప్స్లలో ఉంటారు కదా అంటే మహిళా సంఘం గ్రూప్స్లలో ఉంటే ఆ నెంబర్ ఏంటి వాళ్ళు ఒకవేళ మహిళా గ్రూప్స్లలో ఉన్నారే లేదా అనేది కూడా కనుక్కోండి ఆ కొంత స్కాలర్షిప్ అమౌంట్ కూడా వస్తుంది అనుకుంటారు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ప్రజెంట్ అయితే టెన్త్ క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి కార్పొరేట్ అడ్మిషన్స్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లలో మనకి స్పాన్సర్ చేస్తారు అయితే చాలామంది చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ చెప్తాను ఏంటి అంటే ఫర్ సపోజ్ నా నేటివ్ డిస్టిక్ కరీంనగర్ అనుకోండి నేను హనం కొండ ఆప్ట్ చేసుకుంటాను మీ నేటివ్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్లో ఉన్న కాలేజెస్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి సో అదన్నమాట వీడియో నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ